వైద్యం వికటించి 4 సంవత్సరాల బాలుడు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన పెద్దోళ్ల రాజనర్సు గంగవ్వల కుమారుడైన 4 సంవత్సరాల ఆత్విక్ జ్వరంతో బాధపడుతూ సిరిసిల్లలోని సూర్య చిన్నపిల్లల నర్సింగ్ హోంలో జాయిన్ అయ్యాడు. 6 రోజుల క్రితం వైద్యం కోసం జాయిన్ అయిన చికిత్స పొందుతూ వైద్యం వికటించి మృతి చెందినట్లు తల్లిదండ్రులు తెలియజేశారు. సూర్య హాస్పిటల్లో వైద్యం వికటించి పరిస్థితి సీరియస్ కావడంతో కరీంనగర్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తమ కుమారుడు మృతి చెందాడని, దీనికి కారణం సూర్య నర్సింగ్ హోం వైద్యుల పని అని తల్లిదండ్రులు కంటతడి పెడుతూ చెప్పారు. బాలుడి మృతితో ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించారు. చర్యలు తీసుకోవడమే కాకుండా తమ కుటుంబానికి పరిహారం కూడా బాధితులు కోరుతున్నారు.